ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భవించి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ విదితమే. అయితే ఇది ఎన్నికల సమయం కాబట్టి పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ద్వారా కార్యకర్తల ఎన్నిక, సీట్ల సర్దుబాటు, ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు, ఎవరిని ప్రధాన నేతగా నిలబెడతారు అనే అంశాలపై పవన్ ప్రస్తావిస్తాడని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ పవన్ నాకు కొంచెం తెక్కుంది కానీ దానికో లెక్కుంది అన్న తరహాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మరియు మంత్రి నారా లోకేష్లను వేదికపై నుండే హాట్ కామెంట్స్ చేసి ఆంధ్ర రాజకీయాలను హాట్ హాట్ గా మార్చాడనే చెప్పుకోవాలి. 29 సార్లు సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడాన్ని ప్రస్తావించిన పవన్ మన బంగారం మంచిదైతే కదా అంటూ ఎద్దేవా చేశాడు. ఇక ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, అతని తనయుడు నారా లోకేష్లను అవినీతి పరులుగా పేర్కొన్నాడు పవన్. అది మాత్రమే కాకుండా అందరూ ఆశ్చర్యపోయేలా టీడీపీ బోర్డు మాజీ సభ్యుడు, చెన్నైకి చెందిన పన్ను ఎగవేతదారుడు శేఖర్ రెడ్డితో సంబంధం ఉందంటూ పవన్ చెప్పుకొచ్చాడు. ఇక అలానే నారా లోకేష్ ఒక్కో నియోజకవర్గాన్ని 25 కోట్ల రూపాయలతో కొనేయాలని చూస్తున్న విషయం మీకు తెలియదా అంటూ సీఎం చంద్రబాబుని ప్రశ్నించాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ధైర్యం చేసి రూలింగ్ లో ఉన్న పార్టీని, పార్టీ నాయకుల్ని విమర్శించడం వెనుక ఎవరి హస్తం ఉందా అంటూ చాలా అనుమానాలే వ్యక్తం చేస్తున్నారు కొందరు నాయకులు. ఇక ఈ సందర్భంలోనే ఓ వార్త వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉండే కేబినెట్ మినిస్టర్ ఒకరు స్వయంగా పవన్ కళ్యాణ్ కు ఈ సమాచారాన్ని చేరవేశారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నారా లోకేష్ ఎక్కడ ఏ అక్రమాలు చేశాడో కూడా ఆ మంత్రే పవన్ కళ్యాణ్ కి చెప్పి ఉండొచ్చంటూ కొందరు భావిస్తున్నారు. వీటన్నింటికీ సరైన సాక్ష్యాలు ఉండడం వల్లే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై ఆరోపణలు చేశాడని, టీడీపీ నాయకులు తిరగబడేసరికి పవన్ తడబాటుకు గురయ్యాడంటూ కొందరి అభిప్రాయం. ఇప్పుడు ఈ విషయంపైనే అమరావతి సచివాలయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మై ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.